స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్ 30లో మనము కుడ్ ఉపయోగించి ప్రశ్నలు తయారు చేయడం ఎలా, పర్టికులర్గా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ పార్ట్ 30కి 28th పార్ట్ 29th పార్ట్ లింక్ ఉందన్నమాట, మీరు వాటిని కూడా చూడగలరు. ఇప్పుడు చూడండి, మీరు నిన్నటి రోజు పరీక్షలు రాయగలిగారా అనేసి మీ ఫ్రెండ్ని మీరు అడగాలనుకోండి, కుడ్ యూ రైట్ ఎగ్జామ్స్ ఎస్టర్డే, could you write exams yesterday, could you write exams last year, meer raayagaligara, mimmalni adigithe yes I could write, raayagaligunte yes I could write, led ankonde no I could not write, raayalekapoyanu anes meer cheppas anamata. Tarvata ide prashnani you teesesi he vetandi. అంటే మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు ఇంకొక అతని గురించి, ఇంకొక ఫ్రెండ్ గురించి, కుడ్ హీ రైట్ ఎగ్జామ్స్ ఎస్టర్డే, అతను రాయగలిగాడా, కుడ్ షీ రైట్ ఎగ్జామ్స్ ఎస్టర్డే, ఆమె రాయగలిగిందా, కుడ్ దే రైట్, మీరు మీ ఫ్రెండ్స్ను మరికొంతమంది గురించి అడగాలనుకోండి ఇంకొకరితో, కుడ్ దే రైట్ ఎగ్జామ్స్ ఎస్టర్డే, వారు రాయగలిగారా. ఈ విధంగా మనము సందర్భాన్ని బట్టి సబ్జెక్ట్ను మార్చి ప్రశ్నలు మనం అడగడానికి అవకాశం ఉందన్నమాట. తర్వాత వారు పోయిన ఆదివారం క్రికెట్ ఆడగలిగారా, కుడ్ దే ప్లే క్రికెట్, కుడ్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే, కుడ్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే, కుడ్ యూ ప్లే క్రికెట్ ఎస్టర్డే, కుడ్ హీ ప్లే క్రికెట్ ఎస్టర్డే, నిన్నటి రోజు లేదా పోయిన వారము వారు క్రికెట్ ఆడగలిగారా, ఎస్ దే కుడ్ ప్లే, వారు ఆడగలిగారు, ఆడలేకపోయినట్లయితే నో దే కుడ్ నాట్ ప్లే. ఆమె నిన్న వంట వండిందా, కుడ్ షీ కుక్ ఫుడ్, కుడ్ షీ కుక్ ఫుడ్, కుడ్ షీ కుక్ ఫుడ్ ఎస్టర్డే, నిన్న ఆమె వండగలిగిందా, ఎస్ షీ కుడ్ కుక్, లేదనుకోండి నో షీ కుడ్ నాట్ కుక్ బికాస్ షీ వాజ్ బిజీ విత్ హర్ స్టడీస్, ఆమె స్టడీస్తో బిజీగా ఉండడం వల్ల నిన్న వంట వండలేకపోయింది. ఓకే, తర్వాత మీ ఫ్రెండ్ని మీరు అడగాలనుకోండి, నన్ను మీరు మన్నించారా, అంటే మీరు ఏదో పొరపాటు చేశారు, అతన్ని మీరు అడగాలి మీరు చేసిన పొరపాటును మిమ్మల్ని క్షమించమనేసి, అంటే మీరు నన్ను క్షమించేశారా, క్షమించగలిగారా అని అడగాలనుకోండి, కుడ్ యూ ఫర్గివ్ మీ, కుడ్ యూ ఫర్గివ్ మీ, లాస్ట్ వీక్ ఐ డిడ్ ఏ మిస్టేక్, పోయిన వారం నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించేశారా, క్షమించగలిగారా, మిమ్మల్ని అడిగితే ఎస్ ఐ కుడ్ ఫర్గివ్ యూ, నేను క్షమించగలిగాను. నిన్నటి రోజు మీరు థియేటర్కి పోయారు టికెట్స్ కోసము, మీ ఫ్రెండ్ మిమ్మల్ని అడుగుతున్నాడు అనమాట ఏమనేసి, మీరు టికెట్స్ కొనగలిగారా, కుడ్ యూ బై టికెట్స్, కుడ్ యూ బై టికెట్స్, కుడ్ యూ బై టికెట్స్, మిమ్మల్ని అడిగితే ఎస్ ఐ కుడ్ బై, ఒకవేళ మీరు కొనలేకపోయినట్లయితే నో ఐ కుడ్ నాట్ బై టికెట్స్ బికాస్ దేర్ వాస్ హెవీ రష్, చాలా రద్దీ ఉండడం చేత నేను కొనలేకపోయాను, ఐ కుడ్ నాట్ బై. మీ ఫ్రెండ్ మార్కెట్కి వెళ్ళాడు నిన్నటి రోజు, ఫ్రూట్స్ తేగలిగారా నిన్నటి రోజు మీరు అనేసి మీరు అడగాలనుకోండి, కుడ్ యూ బై ఫ్రూట్స్ ఎస్టర్డే, కుడ్ యూ బై ఫ్రూట్స్, కుడ్ యూ బ్రింగ్ కూడా అడగండి, కుడ్ యూ బ్రింగ్ ఫ్రూట్స్ ఎస్టర్డే, నిన్న మీరు ఫ్రూట్స్ తేగలిగారా, బ్రింగ్, కుడ్ యూ బ్రింగ్ ఫ్రూట్స్, బై అంటే కొనడము, బ్రింగ్ అంటే తేవడం అనమాట, కుడ్ యూ బ్రింగ్ ఫ్రూట్స్ ఎస్టర్డే ఫ్రమ్ ద మార్కెట్, ఎస్ ఐ కుడ్ బ్రింగ్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద మార్కెట్, తేయలేకపోయినట్లయితే నో ఐ కుడ్ నాట్ బ్రింగ్ ఫ్రూట్స్. తర్వాత చూడండి, ఇదే ప్రశ్నలను మనము వాజ్ ఏబుల్ టు వర్ ఏబుల్ టు ఉపయోగించి ఎలా రాయాలో
తెలుసుకుందాం. కుడ్ తీసేసి మనము యూ ఉంది కాబట్టి వరియేబుల్ టు, యూ ఉంటే యూ వీ దే ఉంటే వరియేబుల్ టు, హీ షీ ఇట్ ఐ ఉంటే వాజ్ ఏబుల్ టు. వీటి గురించి మనము 28th అండ్ 29th పార్ట్ లో తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఇదే ప్రశ్నను వరియేబుల్ టు ఉపయోగించి అడుగుదాం. వర్ యు ఏబుల్ టు రైట్ ఎగ్జామ్స్, వర్ యు ఏబుల్ టు రైట్ ఎగ్జామ్స్, మీరు పరీక్షలు రాయగలిగారా? ఈ రెండు ప్రశ్నల అర్థము ఒకటే, మీకు ఏది సులభంగా ఉంటే దాన్ని అడగచ్చు అనమాట. కానీ కుడ్ తో ఏబుల్ టు కలపకూడదు, కుడ్ యు ఏబుల్ టు రైట్ అనేసి అడగకూడదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వర్ ఉంది, ఆర్ లేదు. ఇక్కడ ఆర్ ఉంటే ఇప్పుడు చేయగలుగుతున్నావా అని అడిగేటువంటి సందర్భం అనమాట. ఇది కుడ్ మనం పాస్ట్ టెన్స్ లో ఉపయోగిస్తున్నాం కాబట్టి గతంలో జరిగిపోయింది, వర్ యు ఏబుల్ టు అడగాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మార్చండి. కుడ్ దే ప్లే క్రికెట్, దీన్ని మార్చండి వర్ దే ఏబుల్ టు ప్లే క్రికెట్, వారు క్రికెట్ ఆడగలిగారా? ఇప్పుడు అక్కడ షీ ఉంది చూడండి, ఇప్పుడు వాజ్ ఏబుల్ టు ఉపయోగించండి. వాజ్ షీ ఏబుల్ టు కుక్ ఫుడ్, వాజ్ షీ ఏబుల్ టు కుక్ ఫుడ్, ఆమె వంట వండగలిగిందా? కుడ్ షీ ఏబుల్ టు కుక్ ఫుడ్. తర్వాత చూడండి, కుడ్ యు ఫర్గివ్ మీ, వర్ యు ఏబుల్ టు ఫర్గివ్ మీ, వర్ యు ఏబుల్ టు ఫర్గివ్ మీ, మీరు నన్ని మన్నించగలిగారా, క్షమించగలిగారా? ఎస్, ఐ వాజ్ ఏబుల్ టు ఫర్గివ్ యు, ఆర్ ఐ కుడ్ ఫర్గివ్ యు. తర్వాత చూడండి, కుడ్ యు బై టికెట్స్, దీన్ని మార్చండి, వర్ యు ఏబుల్ టు బై టికెట్స్, వర్ యు ఏబుల్ టు బై టికెట్స్, వర్ యు ఏబుల్ టు బై టికెట్స్, మీరు టికెట్స్ కొనగలిగారా? ఎస్, ఐ వాజ్ ఏబుల్ టు బై. తర్వాత చూడండి, కుడ్ యు బ్రింగ్ ఫ్రూట్స్, వర్ యు ఏబుల్ టు బ్రింగ్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద మార్కెట్, మార్కెట్స్ నుంచి మీరు ఫ్రూట్స్ తేగలిగారా? ఎస్, ఐ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద మార్కెట్. ఈ విధంగా మనము కుడ్ ఉపయోగించి ప్రశ్నలు అడగవచ్చు, వాజ్ ఏబుల్ టు లేదా వర్ ఏబుల్ టు ఉపయోగించి కూడా ప్రశ్నను అడగవచ్చు అనమాట. ఇప్పుడు మీ ఫ్రెండ్ను మీ బ్రదర్తో మాట్లాడుతూ ఉన్నారు మీ ఫ్రెండ్ గురించి, అప్పుడు హీ ఉపయోగిస్తాం. కుడ్ హీ, నిన్న అతను మన ఇంటికి రాగలిగినా? కుడ్ హీ కమ్ హియర్, అతను నిన్న ఇక్కడికి రాగలిగాడా? ఎస్, హీ కుడ్ కమ్ హియర్ ఎస్టర్డే, నిన్న అతను ఇక్కడికి రాగలిగాడు. ఒకవేళ రాలేకపోయినట్లయితే నో, హీ కుడెంట్ కమ్, అది పార్ట్ 29 లో మనం తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇదే ప్రశ్నను వాస్ ఏబుల్ టు ఉపయోగించి చెప్పండి. వాస్ హీ ఆర్ వాజ్ మై ఫ్రెండ్ అంటే సింగులర్ కాబట్టి ఇక్కడ హీ రాసాం. మీరు మై ఫ్రెండ్ అనే ఉపయోగించవచ్చు, లేదా పేరు కూడా ఉపయోగించవచ్చు. వాజ్ రాము, మీ ఫ్రెండ్ రాము అనుకోండి, వాజ్ రాము ఆర్ వాజ్ హీ ఏబుల్ టు కమ్ హియర్, వాజ్ హీ ఏబుల్ టు కమ్ హియర్ లాస్ట్ వీక్ ఆర్ ఎస్టర్డే, ఎస్ హీ వాజ్ ఏబుల్ టు కమ్. ఈ విధంగా మనం చెప్పవచ్చు అనమాట. తర్వాత ఇంకొకటి రాద్దాము, కుడ్ హీ కాల్ యు, మీ బ్రదర్తో మీరు మాట్లాడుతున్నారు, ఏమనేసి నిన్న అతను మిమ్మల్ని పిలిచాడా? కుడ్ హీ కాల్ యు ఎస్టర్డే, ఎస్ హీ కుడ్ కాల్ మీ ఎస్టర్డే, మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఆ విధంగా ఎస్ హీ కుడ్ కాల్ మీ, నిన్న అతను నన్ను పిలవగలిగాడు అనేసి సమాధానం చెప్పచ్చు అనమాట. ఇప్పుడు ఇదే ప్రశ్నను వాస్ హీ ఏబుల్ టు ఉపయోగించి చెప్పండి. వాస్ హీ ఏబుల్ టు కాల్ యు,
వాస్ హీ ఏబుల్ టు కాల్ యూ, అతను మిమ్మల్ని నిన్న పిలవగలిగాడా అనేటువంటి విధంగా మనం ప్రశ్నను అడగచ్చు అనమాట. కుడ్ హీ కాల్ యూ అన్న, వాస్ హీ ఏబుల్ టు కాల్ యూ అన్న అర్థం ఒకటే అనమాట.